చంద్ర గారు జర్దస్త్ మీకు మీ కెరియర్ని వెనక తిరిగి చూసుకోకుండా చేసింది అలాంటి జబర్దస్త్ని వదిలిందికి ఎందుకు వెళ్ళాలనిపించింది అదిరింది ఏంటంటే సో ఆ జబర్దస్త్ పనిచేసిన నితిన్ అనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు అసలు ఏంటంటే వాళ్ళు కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేశారు మాతో జబర్దస్త్లో నేను ఏదైనా తెలిసింది మేము అక్కడ ఉన్న పర్సన్సే వాళ్ళకి చాలా వరకు తెలిసింది బాబు గారు ఉండేసి సరేరా మీరు చేస్తున్న ప్రోగ్రాంకి నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్ దాకా మిమ్మల్ని వచ్చి ఎంకరేజ్ చేస్తాను అంటే నేను కూడా సార్ మీరు మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను ఇద్దరం కలిసి సపోర్ట్ చేస్తాను సార్ నో ప్రాబ్లం అని చెప్పేసి అలా ఇద్దరం నేను నాగబాబు గారు వెళ్ళి వాళ్ళకి ఇది చేయడం వల్ల ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది దాని తర్వాత వేణుధన్ రాజ్ ఏడై నాలుగైదు టీములు అలా యాడే అస చేసాం అంతే అంతే తప్ప జబర్దస్త్ మాకు అసలు నాకు ఎలాంటి భేదాలు లేవు ఏం లేవు నాకు లైవ్ ఇచ్చిన సంస్థ నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు ఒక మంచి ఎప్పుడు నాకు ఏం కావాలన్నా పర్ఫెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఎప్పుడూ నేను జబర్దస్త్కి రుణపడి ఉంటాను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం చమ్మక్ చంద్ర అనే పేరు రావడానికి కానీ జబర్దస్త్ మళ్ళీ మళ్ళా అనేది నా ఇంటి సంస్థ అంతే అంటే ఇప్పుడు అభినేష్ గారు జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ వెళ్ళడానికి కొంత అమౌంట్ పే చేశాను దానివల్ల నేను బయటకు రాగలిగాను అని ఓకే ఇప్పుడు మీరు బయటకు వచ్చారు అంటే మీరేమన్నా ఆ రూల్స్ బ్రేక్ చేసి వచ్చారా లేదంటే రూల్స్ ఏం లేవండి అప్పుడు వా మేము వచ్చిన తర్వాత చిన్న అగ్రిమెంట్స్ ఉంటాయి కదా ఏ షో చేసినా కూడా చిన్న అగ్రిమెంట్స్ ఉంటాయి టూ ఇయర్స్ వరకు అగ్రిమెంట్స్ చేయించుకున్నారు వాళ్ళతో మాకు అగ్రిమెంట్స్ లేకుండే అప్పుడు మేము బయటికి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ ఎవరైనా పూసుకున్నా మళ్ళీ బయటికి వెళ్తా వెళ్ళిపోతారేమో షో పాడైపోద్దేమో అని ఆలోచనతో వాళ్ళు అందరి దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారు అవి నాచకేమో అయితే బిగ్ బాస్ వచ్చినట్టుంది బిగ్ బాస్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేశారు కాబట్టి కండిషన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి ఏమైనా పే చేసి ఉంటాడు అంతే మీకే మీ ఇద్దరికి ఏమైనా బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అడుగుతున్నారు సీజన్ ఫస్ట్ నుంచి అడుగుతున్నారు బిగ్ బాస్ నాకు అప్పుడే వెళ్ళడం ఇష్టం లేదు చూద్దాం ఫ్యూచర్లో నాకు కూడా ఫస్ట్ సీజన్ అడిగారు నేను షో చేస్తు చంద్రన్ ముగ్గురు అడిగాను ఫస్ట్ సీజన్ అడిగారు నేను ఆల్రెడీ జబర్దస్త్ చేస్తున్నాను కదండి ఆల్రెడీ షో రన్నింగ్లో ఉంది కదా ఇది వదిలి రాలేను అని చెప్పి చెప్పేసాను అంతే వేణుగారు మీరు అంటే మార్షల్ ఆర్ట్స్ ఏదో చేశాను నేను కొంతమందికి నేర్పించాను అవన్నీ అన్నారు అన్నారు కదా అంటే అంటే నేను చూశాను యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ వస్తున్నారు కానీ అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏం అవ్వాలని వచ్చారు ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడు కదా అందరికీ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చూస్తాడు అయ్యో ఇలా చేసేవా అంటే ఇండస్ట్రీలోకి అంటే మీరు కామెడియన్ అవ్వాలని వచ్చారా లేదంటే ఇండస్ట్రీకి బేసికల్ కామెడియన్ అవ్వాలని రాలా ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను ఇండస్ట్రీలో కామెడియన్ చేసింది అండ్ బట్ బేసికల్గా చిన్నప్పటి నుంచి ఒక కామెడీ అయితే ఉంది నాకు అంటే బేసికల్గా కమిడియన్ అవ్వాలంటే సపరేట్ కోర్స్ ఏమి ఉండదు చిన్నప్పటి నుంచి మనం చేసిన కోతి చేష్టలే మనని కమిడియన్ చేస్తుంది చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తే అదే కోర్సు నాకు తెలిసి కమిడియన్స్కి మాత్రం కమిడియన్కి సపరేట్ ట్రైనింగ్లు ఉండో ఏముండో ఉండవు కమిడియన్కి ఇన్బిల్ట్గా లోపల వచ్చిన ఎటకారమో లేకపోతే ఏదో కోతి చేష్టలు ఉన్నవాళ్ళే అవుతారని నా ఫీలింగ్ అంటే ఇన్ ఇప్పుడు కమిడియన్కి అంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అవసరం లేదు అని మీ ఫీలింగ్ ఎంత యాక్టింగ్ చేసినా కమిడియన్ మాత్రం సపరేట్ నేర్చుకునేది ఏమి ఉండదు కామెడీయన్కి ఏంటంటే ఇన్బిల్ట్గా ఒక చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలా ఓ టైమింగ్ ఉండాలి సో నాకు కానీ చంద్రకు కానీ చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ఫ్రెండ్స్లో స్కూల్లో అల్లరి చేయడం అలవాటు అందరిని ఏడిపించడం అలవాటు వాడి పిచ్చి కామెడీ అంటే ఏంది ఆడపిది మీద థియేటర్లు వేయాలా వాడిని ఏదో గెలకాలా ఆ గెలిగితే నలుగురు చూసి అవుతారు ఓ వీళ్ళు ఇట్లా గెలిగితే వాళ్ళని అవుతున్నారు అనేది నాకు ఒక ఐడియా సో ఎవరిని ఎట్ట గెలకాలి ఎవరిని అంటే చిన్నప్పుడు అందరూ అంతే కదా పిల్లలు చేసేటి అట్లనే కామెడీ పుట్టుకొస్తుంది అట్లా నలుగురు నవ్వినాకొద్దీ ఓ ఇది చేస్తే నవ్వరు అనే టైమింగ్ సెన్సే కామెడీ దానికి సపరేట్ కోర్సులు ఉండవు అంటే ఇప్పుడు నన్ను చాలా నలుగు ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు ప్రేక్షకులు అప్పటి నేను ఇట్లే ఉన్నా బబ్లీ చిన్నప్పుడు కూడా ఇట్లే ఉండేవాడిని ఇంకా చిన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉండే ఇప్పుడు ఇంటికి ఇంటికి పెద్ద కొడుకు వీడు నేను మా ఇంట్లో చిన్న కొడుకునే సో కొంచెం లాడ్ ఉంటుంది అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది సో తిండిపించి తిన్నప్పటి నుంచి నేను హెవీ క్వాంటిటీ తింటాను బబ్లీగానే ఉండేవాడిని సో మా పద్మ టీచర్ అని థామస్ స్కూల్లో ఇంటర్వ్యూలో నన్ను సంకలో ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ తీసుకెళ్ళి అది అంత చెబ్బి చెబ్బిగా ఉండేవాడిని నల్ల ఎంత ఉండేవాడిని తీసుకెళ్ళి ఆమె అది ఇంట్లో బిస్కెట్లు పెట్టి పెట్టి నా కోసం పొద్దున ఆమె తీసుకొచ్చినప్పుడు బిస్కెట్ పెట్టి తీసుకొచ్చేది సో అందరూ నాకు స్కూల్లో కూడా నేను కొంచెం ఇట్లా ఉంటా అని అందరూ నన్ను నా స్టూడెంట్స్ ఇప్పుడు కోటికేషన్ లో ఆడపిల్లలు ఉంటారు కదా నేను కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా నాకు చాక్లెట్లు అవి ఇచ్చి బాగా ముద్దు చేసేవాళ్ళు నాకు అంటే నాకు చాలా ఉన్నాయి అట్లా నిక్చేవాళ్ళ చిన్నప్పుడు మా బావా మా ఇంట్లో వాళ్ళని బొబ్బిలిపులి అంటోళ్ళు అవన్నీ రకరకాలు చెప్తున్నా బొబ్బిలి పులి అనేవాళ్ళు గట్టిగా ఇంకోటి పుల్లూరుకి ఇష్ట అనేవాళ్ళు ఏది స్కూల్ టైంలో అంటే మా ఊర్లో పుల్లూరుకి ఇష్ట పుల్లూరోళు అని సిరిసిల్లాలో ఒక వాడలో వాళ్ళది పెద్ద బిజినెస్ సామ్రాజ్యం పుల్లూరోళు అస మొత్తం బిజినెస్ అనమాట వంద షాపులు వాళ్ళే ఉంటాయి ఆయన పుల్లూరుకి ఇష్టయ్య గారని ఇంత లావు ఉండేవాడు ఆయన ఇంత పొట్ట వేసుకొని అలా క్యాష్ లెక్క పెడుతునేవాడు నేను అంత లావు ఉండేవాడిని అని పుల్లూరుకి ఇష్టం అనేవాళ్ళు ఆ తర్వాత కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మేటప్పుడు అందరూ బాబుమో అని అంటోళ్ళు ఏడు బాబు లే బాబుమోన్ లెక్కుంటాడు బాబుమోన్ లెక్కుంటాడు అని బాబుమోన్ బాబు అని బొమ్మరది బాబు మోన్ బొమ్మరది అంటోళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చాక నా పేరు చక్రిమ్ కెక్రిమ్ నా పేరు సీకే అని పెట్టేవాడు మాకు రాఘవేందర్ రావు సారే మా మ్యాథ్స్ టీచర్ చెప్పినా కదా అల్లర్ ఎక్కువ దానివల్ల అల్లర్ ఎక్కువ అంటే అంటే ఉన్నానంటే ఇంకా మొత్తం ఆ యాభై మందిలో వేను సపరేట్ ఫోకస్ ఉంటుంది అంత ఎనర్జీ ఉండేది బేసిక్గా సో మా మ్యాథ్స్ టీచర్ ఏంటంటే చక్రం కిక్రీమ్ అని పెట్టాడు నా పేరు చక్రింకి అంటే నేను మా సారు క్లాస్ చెప్తున్నా కూడా డిస్టర్బ్ చేసేవాడిని ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాకుండా నవ్వొచ్చే విధంగా ఉండేది అండ్ నేను ఎంత అల్లరి చేసినా కూడా ఆయన నవ్వొస్తుంది తప్ప కోపం రాదు సో అట్లా ఆయన ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్లో అఫీషియల్గా నాకు ఐదు టై ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు అరే ఫార్టీ మినిట్స్ నేను క్లాస్ చెప్పుకుంటా దయచేసి ఐదు నిమిషాలు గోడ చేయకరా అప్పుడే ఆయనకి బట్టల ఇంగ్లీష్ మాట్లాడి మీరు పిల్లల్ని కొడుతున్నారు మాకు ఇంట్రెస్ట్ లేకుండా చదువు చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఇంటర్ చేసేవాడిని నేను ఇప్పుడు నాకు రావట్లేదు కొడితే నేను నేర్పించగలరా నన్ను ఇంకోరక నేర్పించలేరా మీరు టీచర్గా ఇలాంటివి చేస్తే వాళ్ళు నవ్వేవాళ్ళు అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని నవ్వేవాడు సో అట్లా నా పేరు చక్రం కిక్రిమ్ అని పెట్టాడు ఆయన సో అట్లా నిక్ నేమ్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక నన్ను టిల్లు అంటారు మున్నా క్యారెక్టర్ టిల్లు అంటారు ఇప్పుడు జబర్దస్త్ వండర్ వేణు వేణు వండర్స్ అలా బోల్డ్ నేమ్స్ ఉన్నాయి నాకు ఒక రావడం కష్టమే అది ఎక్కువ రావడం వల్ల ప్రాబ్లం అయింది వీళ్ళకి ఒకటే వచ్చింది అనుకో ఫిక్స్ అయిపోతారు నాకు రకరకాలు వచ్చేసరికి ఏదో ఫిక్స్ అవ్వట్లేదు నల్లవేను అని కూడా నల్ల వేణు అంటారు మున్నా వేరు అంటారు టిల్లు వేరు అంటారు అట్లా వీడు ఒకటే కాబట్టి ఒకటి ఫిక్స్ అయిపోయారు ఏమో ఇన్ని పేర్లు తెచ్చుకోకూడదు చంద్ర గారు మీరు ఏదో డ్యాన్స్ బాగా చేస్తారు కొంతమందికి నేర్పించారు ఉన్న నేర్చుకున్నారా లేదు లో ఫస్ట్ నేను యాక్టింగ్ అండ్ ఫస్ట్ డ్యాన్స్ నేర్చుకున్నాను ఫస్ట్ ఇండస్ట్రీకి రావడం రావడమే ఫస్ట్ ఇండస్ట్రీ లో నేను దాని కోర్స్ చేసాం ఒక టూ ఇయర్స్ కోర్స్ చేసాం అక్కడ యాక్టింగ్తో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకున్నామని ఫస్ట్ నుంచి నాకు డ్యాన్స్ అంటే ఏ ఊర్లో ఏ పెళ్లి ఉన్నా తప్పకుండా నేను చేయాల్సిందే ఒక ఒక టైమింగ్లో ఒక మినిమం బాగా చేసేవాడిని ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత యాక్టింగ్ డ్యాన్స్ నేర్పుతున్నారు దాంతోపాటు చక్కగా డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా రూమ్ తీసుకొని ఇంకా సమ్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ అవి కానీ డ్యాన్స్ వచ్చు కాబట్టి స్కూల్లో పిల్లలు అలా నేర్పుతూ అలా డ్యాన్స్తో వచ్చిన డబ్బులతో సరదాగా నేను ఫీడ్ అయ్యేవాడిని స్పీడింగ్కి అదే నాకు బాగా హెల్ప్ చేసింది ఒకప్పుడు డ్యాన్స్ అనేది అంటే ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి కానీ ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఏముంది లేదు ఏం లేదు వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళదే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన లైఫ్ మనం బతకాలి అనుకొని అనుకొని అలా డ్యాన్స్ నేర్పుతూ హోమ్ క్లాసెస్ చెప్పుకుంటూ అవి వచ్చిన డబ్బులతో నేను మెయింటైన్ అవుతూ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ ఉండేవాడిని ఏం మాత్రం ఆ ఆర్టిస్ట్ అవ్వాలని కమెడీ అవ్వాలనే నా ఏం ఆ రకంగా నాకు డాన్స్ బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జబర్దస్త్ నుంచి అదిరింది వెళ్ళారు అదిరింది ప్రోగ్రామ్ అనేది స్టాప్ అంటే మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు జీ ఛానల్ మా టీవీ ఇవన్నీ ఏంటంటే ఈటీవీ అంటే లోకల్ ఛానల్ కాబట్టి ఒక ప్రాంప్ట్ ఉంటుంది ఇవి నేషనల్ వైడ్ ఛానల్ కాబట్టి వాళ్ళకి సీజన్ వైజ్గా అనేది ఉంటుంది కాన్సెప్ట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ ఉంటుంది ఇవన్నీ టీవీ అయినా కూడా ఏ షో అయినా ఒక సీజన్ వైజ్ అని ఒక లెక్కలు ఉంటాయి అట్లా ఒక సీజన్ అట్లాగా జీ కూడా మేము చేసిన అదిరింది సీజన్ అయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అంత మాత్రం ఆగిపోలే ఆగిపోయిన దానికి సీజన్ అయిపోయిన దానికి తేడా ఉంటుంది నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్ లోకి వెళ్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజం వెళ్తే మీరు కూడా ఆయనతో పాటు వెళ్తారా అది ఎప్పటి నుంచో వినిపిస్తుంది సార్ వెళ్తారా వెళ్తారా వెళ్తే సంతోషం సారు ప్రజెంట్ నేను మాట మాట చేస్తున్నాను ఒక షో ఓకే ప్రజెంట్ చే చేస్తున్నాను సార్ వెళ్తున్నారు వెళ్తున్నారో లేదో కూడా నాకు తెలియదు సో వెళ్ళేదేముంది నాకు ఏదైనా టైం ఉన్నప్పుడు హ్యాపీగా నేను వెళ్ళి అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర చేస్తున్నాను సార్ ఒక దగ్గర చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఏంటో తెలియదు వెళ్తావా లేదో సార్ వెళ్తారో లేదో కూడా తెలియదు నేను వెళ్తాను లేదో కూడా తెలియదు మీరు వెళ్తారా

थैंक यू हेलो एवरी वन नमस्ते आई एम अंकिता महाराणा प्लीज लाइक शेयर सब्सक्राइब मीरा टीवी थैंक यू